చూసారా లైట్స్ అండ్ క్రిస్మస్ అండ్ ఆల్ అంత పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ క్రిస్మస్ అనగానే కేక్స్ క్యాండీస్ లైట్స్ స్టార్స్ క్రిస్మస్ ట్రీస్ గుర్తొస్తాయి కదా సో ఇవాళ మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొచ్చా అండ్ కిడ్స్ అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బట్ స్పెషల్లీ కిడ్స్ కోసం క్యాండీ ఫ్లాస్ కానీ కేక్స్ కానీ అవన్నీ ఉండే ప్లేస్ దట్ ఈస్ ఈట్ కన్ఫెట్టి ఇవాళ నేను కిక్సియో రీక్రియేషన్కి వచ్చాను అనమాట కిక్సియోలో ఒక స్పాట్లో మంచిగా ఈట్ కన్ఫెట్టి పెట్టారు వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేసి సో అక్కడికి వెళ్ళి బ్యూటిఫుల్ క్యాండీస్ డ్రింక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం కమ్ ఆన్ సో ఈట్ కన్ఫెట్టి కిచెన్లోకి వచ్చాము మనము హాయ్ హాయ్ నా పేరు శివాని కార్తిక్ కార్తిక్ ఏం చేస్తున్నారు మా కోసం రెడ్ వెల్వెట్ వాఫల్ రెడ్ వెల్వెట్ వాఫల్ అంట సో ఇది రెడ్ వెల్వెట్ వాఫల్ మిక్స్ ఓకే సో జస్ట్ మీరు వాటర్ తగినంత వేసి కలుపుకున్నారు ఓకే చేద్దామా రెడ్ వెల్వెట్ వాఫల్ అదొక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంది కదా దాని మీద బటర్ అప్లై చేస్తాం అప్లై చేస్తాం బటర్ ఓకే సో వాఫల్ మనం ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాఫల్ మిక్స్ కలుపుకున్నారు అది రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అనమాట ఆ వాఫల్ బ్యాటర్ని ప్రెషర్లో పెట్టి ఒక 5 మినిట్స్ బటర్ అప్లై చేసి 5 మినిట్స్ వెయిట్ చేస్తే మన వాఫల్ రెడీ అయిపోతుంది 5 మినిట్స్ అయిపోయింది వాఫల్ కూడా రెడీ అయిపోయింది చూద్దాము నిజంగా చాలా కాలుతుంది ఇది సో ఐల్ జస్ట్ ఈ రౌండ్ షేప్ కట్ చేయాలి ఈ రౌండ్ ఎడ్జెస్ కూడా కట్ చేయాలి ఓకే మన లుక్ బాగుండడానికి ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి నా గ్లౌస్ లేదు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నాను ఐల్ జస్ట్ కొంచెం యూనో క్రియేటివ్ అండ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అన్నీ బాగా తెలిసిన వాళ్ళు అయితే బాగా చేస్తారు నా లాంటి వాళ్ళు నాలాగా క్రియేటివ్ ఉంటే సో మన వాఫల్ హాట్ హాట్ వాఫల్ అన్నమాట చాలా వేడి వేడిగా ఉంది ఐ కెనాట్ ఒక పొజిషన్లో హోల్డ్ చేయలేకపోతున్నా దీన్ని సో నైస్ స్మెల్ అయితే చాలా స్ట్రాంగ్ వస్తుంది రెడ్ వెల్వెట్ది ఇప్పుడు ఏం చేయాలి వైట్ చాక్లెట్ అప్లై చేయాలి ఓకే సో దాని మీద మోల్టన్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నారు నేను అప్లై చేయను ఓకే డన్ నాకు ఇస్తున్నారు ఇట్లా మీరు అప్లై చేస్తారా అని ఎందుకు చేయను మొత్తం ఫిల్ చేయాలా కార్తీక్ ఓకే నాకు వద్దన్నా నేను చాక్లెట్ మొత్తం ఫిల్ చేస్తాను అట్లాంటివి మొత్తం ఫిల్ చేయమంటే ఇంత కూడా గ్యాప్ వదలకుండా ఫిల్ చేస్తాను అన్నమాట ఫుల్ సో చాక్లెట్ అనగానే కాలుతున్నా కూడా పట్టించుకోకుండా పట్టుకున్నా దట్ ఈస్ చాక్లెట్ లవ్ ఓకే ఫిల్ చేసా నెక్స్ట్ వావ్ వాఫల్ శాండ్విచ్ సో మన స్ప్రింకిల్స్ చేసుకుంటాం ఓకే వైట్ చాక్లెట్ ఇస్ సో యమ్మీ యూజువలీ డార్క్ చాక్లెట్ యూనో ఉట్టిగా తింటారు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్లా తింటారు చాక్లెట్ అనేది స్వీట్ ఉండాలి అంత చేదు చేదుగా ఎందుకు వచ్చింది ఇది అంత టేస్టీగా ఉంది అయిపోయిందా సో నా యూ లుక్ ఎట్ దిస్ నా రెడ్ వెల్వెట్ వాట్ ఇస్ దిస్ రెడ్ వెల్వెట్ చాక్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది వాఫల్ శాండ్విచ్ ఇట్స్ యాక్చువల్లీ ఇది నా రెడ్ వెల్వెట్ వాఫల్ శాండ్విచ్ అన్నమాట సో లెట్ మీ హ్యావ్ అ స్మాల్ బైట్ ఈ ఫ్లేవర్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అండ్ మధ్యలో వైట్ చాక్లెట్ అండ్ నాకు చెయ్యంత అయింది వైట్ చాక్లెట్ అండ్ దానికి తోడు ఆ స్ప్రింకిల్స్ క్రంచీనెస్ ఎక్సలెంట్ ఉంది యమ్మీ యమ్మీ ఉందన్నమాట వాఫల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు సో ఇది నేను పెట్టేసుకుంటాను బికాస్
చల్లారిపోద్ది కదా, నేను పక్కన తినేసి నెక్స్ట్ చూపిస్తాను. మనం రెడ్ వెల్వెట్ వాఫుల్ శాండ్విచ్ తిన్నాం కదా, ఇప్పుడు మన కోసం ఒక క్యాండీ ఫ్లాస్ బొరీటో రెడీ చేస్తున్నారు. క్యాండీ ఫ్లాస్ అంటే తెలుసు కదా, ది కాటన్ క్యాండీ ఆర్ షుగర్ క్యాండీ, చాలా నేమ్స్ ఉన్నాయి. సో మన మెషిన్ అయితే ఆన్ ఉంది, అది ఆల్రెడీ కొంచెం వేడి హీట్ అయి ఉండాలన్నమాట షుగర్ మెల్ట్ అవ్వడానికి, అందుకే ముందే ఆన్ చేసి పెట్టుకున్నారు. సో చేయండి మిస్టర్ కార్తిక్. బ్లూబెర్రీ షుగర్, బ్లూబెర్రీ, ఓకే, అది బ్లూబెర్రీ ఫ్లేవర్డ్ షుగర్. సో ఫస్టే ఆయన టెంపరేచర్ టెస్ట్ చేసి అందులో వేస్తున్నారు. నేను అది చేద్దాం అనుకున్నా కానీ అంత కరెక్ట్గా చేయగలుగుతానా లేదా అని ఊరుకున్నా. అది యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఏమో కదా, నేనైతే డెఫినెట్లీ చేయలేను అట్లాగా. షుగర్ ఎక్కువ తినకూడదు, స్వీట్ ఎక్కువ తినకూడదు అండ్ ఆల్ అనుకునే వాళ్ళు, ఇట్స్ జస్ట్ వన్స్ అ వైల్, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అప్పుడు ఏమీ ఆలోచించకుండా బాగా ఫుల్గా తినాలి. ఒక్కొక్క స్పూన్ వేసే కొద్ది అది ఇంకా ఇంకా పెద్దగా అవుతూ ఉంది, దట్స్ సో ఎక్సైటింగ్ ఇంకా. అండ్ ఇట్స్ జస్ట్ వన్ ఫ్లేవర్, సో ఓకే. సో ఇది ఒక క్యాండీ ఫ్లాస్ క్లౌడ్ లాగా అయింది అండ్ దెన్ ఓకే. సో మన ఇది ఫ్లేవర్ బబుల్ గమ్ షుగర్ ఫ్లేవర్, బబుల్ గమ్ ఫ్లేవర్డ్ షుగర్. ఇది పింక్ పింక్ ఉంది, మనం చిన్నప్పుడు బబుల్ గమ్ తినేవాళ్ళం కదా, అట్లాగా వాసన కూడా నాకు అదే వస్తుంది బబుల్ గమ్ది. యూ మైట్ నాట్ బిలీవ్ బట్ నిజంగా స్మెల్ వస్తుంది బబుల్ గమ్ది, ఆ బ్లూబెర్రీది అండ్ ఆల్, చాలా స్మెల్ వస్తుంది. ఇంకొక స్పూన్ వైనా నేను వేస్తాను. చిన్నపిల్లలకి ఇవే నిజమైన క్లౌడ్స్ అని చెప్పి నన్ను నమ్ముతారేమో. ఒక రెయిన్ ఫ్లేవర్ క్యాండీ ఫ్లాస్ ఏదైనా పెట్టేసి ఆ స్మెల్ని పెట్రికార్ అంటారు, వర్షం పడినప్పుడు మట్టి నుంచి వచ్చే స్మెల్. సో ఆ పెట్రికార్ ఫ్లేవర్ క్లౌడ్ పెట్రికార్ ఫ్లేవర్ ఫ్లాస్ ఏదైనా పెట్టి ఇదే రెయిన్ ఇదే మబ్బులు దీని నుంచే వర్షం వస్తుందని చెప్తే నమ్మునే నమ్ముతారు పాపం పిల్లలు. సో మన బబుల్ గమ్ ఫ్లేవర్ కూడా వచ్చేసింది చూడండి, ఇది చూస్తే నమ్మరా ఇది క్లౌడ్ అని. నెక్స్ట్ స్ప్రింకిల్స్, స్ప్రింకిల్స్ ఓకే, అది ఆఫ్ చేసేయచ్చా? ఓకే ఆఫ్ చేసేద్దాం. సో మనం నేను కూడా వేస్తా కొన్ని స్ప్రింకిల్స్. జెల్లీస్, సో ఈ ఫ్లాస్ మీదనే జెల్లీస్ కూడా వేస్తున్నారు, దాంట్లో ఐస్ క్రీమ్ స్కూప్ వేస్తున్నారు. చలో ఓకే, ఈ ఫ్లేవర్ పేరు బర్త్డే కేక్ ఐస్ క్రీమ్. ఓకే, అంటే క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ కదా, అందుకని మా కోసం ఒక సెలబ్రేటరీ కేక్ ఫ్లేవర్. ఓకే, ఫ్లాస్లో ఒక ఐస్ క్రీమ్ అండ్ దెన్ స్ప్రింకిల్స్, మళ్ళీ స్ప్రింకిల్స్ నేను కూడా వేస్తాను. మొత్తం ఫ్లాస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేస్తాం. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేయాలి. ఓకే, మీరే ఫోల్డ్, నాకు రాదు డెఫినెట్లీ. ఇది ఎట్లా ఉందంటే పొట్లం కట్టినట్టు ఉంది. సో బేసికలీ దీంట్లో ఒక ఐస్ క్రీమ్, దీంట్లో ఒక ఐస్ క్రీమ్ స్కూప్ వేసి దీన్ని ఒక పొట్లం కట్టారు. యాక్చువల్లీ సింపుల్ అందాం అనుకున్నా, ఇట్స్ కాంప్లికేటెడ్, సింపుల్ అని అనలేను నేను దాన్ని. వాళ్ళు దాన్ని అంత నీట్గా ప్రిపేర్ చేశారు. చాకో రోల్స్, ఒక 2 చాకో రోల్స్ అండ్ దెన్ మళ్ళీ స్ప్రింకిల్స్. నేను వేస్తాను స్ప్రింకిల్స్, ఇది ఒక్కటే నేను చేయగలిగింది స్ప్రింకిల్స్ వేయడం. ఓకే, తడా, మన ఈట్ కాన్ఫెటీస్ క్యాండీ ఫ్లాస్ బొరీటో రెడీ అయిపోయింది, బొరీటో. సో
ఇది నేను జస్ట్ ఒక స్మాల్ బైట్ చేస్తా. ఈ కార్డ్ తీయాలని కూడా లేదు, బికాజ్ ఇది కూడా ఒక మంచి డెకరేటివ్ ఇదిలాగా ఉంది. సో వాట్ ఐల్ డూ ఇస్ ఒక చిన్న పీస్, చిన్న బైట్ టేస్ట్ చేస్తా. ఇట్స్ సింపుల్, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఫ్లాసే కాబట్టి మెల్ట్ అయిపోతుంది నోట్లో. సో ఇది నేను కొంచెం టేస్ట్ చేస్తా. వావ్, క్యాండీ ఫ్లాస్ ప్లస్ ఐస్ క్రీమ్ ఇస్ ది బెస్ట్ కాంబినేషన్ అండి. అంటే ఎవరు అనుకుని ఉండరు, ఈట్ కాన్ఫెట్టి వాళ్ళు తప్ప. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్యాండీ ఫ్లాస్ బెరీటో. తిందాం ఇది కూడా. మనం టూ థింగ్స్ టేస్ట్ చేసాము, రెడ్ వెల్వెట్ శాండ్విచ్ అండ్ ఒక మంచి క్యాండీ ఫ్లాస్ బెరీటో. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు కార్తిక్ గారు, క్యాండీ క్రెప్, కిట్ క్యాట్ క్యాండీ క్రెప్. ఇది కిట్ క్యాట్ క్యాండీ క్రెప్. ఎస్, ఐ లవ్ కిట్ క్యాట్. మళ్ళీ ఫ్లాస్ చేసుకుంటున్నారు దానికోసం. ఫస్ట్ బ్లూబెర్రీ, బ్లూబెర్రీ ఫ్లాస్. దీనికి కూడా ఇంతకు ముందు దానంత పెద్ద క్లౌడ్ కావాలా కార్తిక్ గారు? ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ బబుల్ గమ్ షుగర్, బబుల్ గమ్ ఫ్లేవర్డ్ షుగర్. ఆ బ్లూ మీదనే తీసుకోవాలి. మనం యూజువలీ ఒక స్టిక్కి పెడతాం కదా, వీళ్ళు తీయడానికి ఈజీగా ఉండాలని ఒక విడ్త్ ఎక్కువ ఉన్న ఒక కోన్కి పెట్టి చేస్తున్నాను. నేను పోయినా నెక్స్ట్ నెక్స్ట్ విచ్ వన్ బబుల్ గమ్. బబుల్ గమ్ నేను కూడా ఫ్లాస్ చేస్తున్నాను, యాక్చువల్లీ చేయట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తున్నా ఫ్లాస్కి. అండ్ నెక్స్ట్ ఏం ఫ్లేవర్? చీజ్ కేక్, యెల్లో కలర్ కదా. ఓకే, ఇది యెల్లో కలర్ చీజ్ కేక్ ఫ్లేవర్. ఇట్లా పక్కన వచ్చేసినవన్నీ మనం తినేయాలి, వేస్ట్ చేయకూడదు ఫుడ్ని ఎప్పుడు. సో అందులో మనకి ఒక బ్లూ క్లౌడ్, ఒక పింక్ క్లౌడ్, ఒక యెల్లో క్లౌడ్ ఉంది. ఇది నిజంగానే చీజ్ చీజ్ కేక్ టేస్ట్ వస్తుంది సార్. ఐ థాట్ ఇట్స్ జస్ట్ కలర్ అండ్ కొంచెం స్మెల్ అనుకున్నాను, బట్ రియల్గా ఫ్లేవర్డ్ ఉంది. ఇలా చూస్తుంటే మల్టీ కలర్ కనిపిస్తుంది కదా, మధ్యలో ఏమో బ్లూ, ఇక్కడేమో పింక్, ఇక్కడేమో యెల్లో. అందులో ఏమేస్తారు? క్యారమెల్. ఓకే, సో ఇప్పుడు ఆ ఫ్లాస్లో క్యారమెల్ వేస్తారు. మెల్ట్ అయిన క్యారమెల్, క్యారమెల్ అంటేనే మెల్ట్ అవుతుంది కదా, క్యారమెల్ ఫిల్లింగ్. ఓకే, ఇది క్యారమెల్ ఫిల్లింగ్ అన్నమాట. పర్లే, అది కారుతుంటే నేను ఇట్లా తీసుకొని తినేస్తాను, నెవర్ మైండ్. దాంట్లో కిట్ క్యాట్. ఓకే, ఇది కిట్ క్యాట్, కిట్ క్యాట్ క్యాండీ క్రెప్ కాబట్టి దాంట్లో కిట్ క్యాట్ని దంచి పీసెస్ పీసెస్ పౌడర్ పౌడర్ లాగా చేసి దాన్ని స్ప్రెడ్ చేశారు. దీన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేస్తారా? ఓకే, ఇందాక మన బరీతో ఫోల్డ్ చేస్తుంటే దీన్ని కూడా ఫోల్డ్ చేస్తున్నారు. జస్ట్ వన్ ఫోల్డ్, టూ ఫోల్డ్స్ ఈసారి, జస్ట్ హాఫ్ స్పూన్. ఇందాక వన్ ఫుల్ స్పూన్ క్యారమెల్ వేశారు, ఈసారి జస్ట్ హాఫ్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది జస్ట్ ఫ్లాస్ కదా, అది మెల్ట్ అయిపోయి అంటుకుపోతూ ఉంటుంది ఎక్కువ చేస్తే. రైట్, దాని మీద మళ్ళీ కిట్ క్యాట్ పీసెస్. కిట్ క్యాట్ క్యాండీ క్రెప్. చూసారు కదా, మన కిట్ క్యాట్ క్యాండీ క్రెప్ రెడీ అయిపోయింది. క్యాండీ ఫ్రెప్ అనబోయా నేను, ఇట్స్ ఓకే. క్యాండీ క్రెప్ రెడీ అయిపోయింది. దీన్ని
దీని లోపల మంచిగా క్యారమెల్ అండ్ కిట్ క్యాట్ వేశారు. సో ఇది ఎట్లా ఉంది నేను చిన్న బైట్ చేసి చెప్తాను మీకు. ఇది తింటూ మాట్లాడడం చాలా కష్టం బికాజ్ మెల్ట్ అయిపోతుంది కదా నోట్లో. వావ్, క్యారమెల్ మెల్ట్ అయిపోతూ కిట్ క్యాట్ మంచి ఫ్లేవర్, క్రంచీ క్రంచీ. అండ్ దెన్ దిస్ ఫ్లాస్, 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి నాకు, చీజ్, బబుల్ గమ్ అండ్ ఆల్సో దిస్ బ్లూబెర్రీ. యమ్మీ యమ్మీ ఉంది. సో మనం ఆ రెండింటితో పాటు ఇది కూడా తినేద్దాం. రణవీర్ సింగ్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం. రణవీర్ సింగ్, ఓకే. కార్తిక్ గారు ఇప్పుడు థర్స్టీ గ్లేర్ చేస్తున్నారు. థర్స్టీ గ్లేర్లో ఈ ఫ్లేవర్ పేరు రణవీర్ సింగ్. ఓకే, ఫస్ట్ ఐస్ క్యూబ్స్. యాక్చువల్లీ అక్కడ ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి, బియాన్సే అండ్ ఆల్, కానీ రణవీర్ సింగ్ మంచి దేశీ నేమ్, ఆల్సో యూనో హిస్ హార్ట్ కదా, సో నేనే రణవీర్ సింగ్ చేయమని చెప్పాను. నేను ఒక రణవీర్ సింగ్ ఫ్యాన్. ఇది చూసారా, యూనికార్న్ ఉంది, ఒక క్యూట్ 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 యూనికార్న్. సో ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి నేను చేతిలో పట్టుకుంటే చేయగలుగుతారా? చేయగలుగుతాను. ఓకే, నేను యూనికార్న్ పట్టుకున్నా. సో పింక్ గోవా, ఇది పింక్ గోవా ఫ్లేవర్డ్. వాట్ ఇస్ దిస్? ఓకే, దిస్ ఇస్ పింక్ గోవా క్రష్. ఓకే, ఇంకా దాంట్లో ఓకే. మన ఐస్ క్యూబ్స్ మీద వేస్తున్నారు. ఓకే, పింక్ గో, ఇంకా వేయాలా పింక్ గో? అంతేనా? ఐస్ క్యూబ్స్లో ఇక్కడ పింక్ గోవా పడింది, దాంట్లో మళ్ళీ ఐస్ క్యూబ్స్. ఓకే, ఫస్ట్ పింక్ గోవా వేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నారు. దాంట్లో వాటర్ కొద్దిగానే పోయండి, మళ్ళీ మన కలర్స్ మిక్స్ అయిపోతాయి. ఓకే, సో కింద పింక్ గోవా అండ్ దెన్ ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్. ఇంకా వెయిటింగ్, నెక్స్ట్ ఏం చేస్తారు? కివి క్రష్ వేస్తాం. ఓకే, కివి క్రష్. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత వేస్తారు? 30 ml. 30 ml, అది 30 ml మెజర్. ఓకే, ఇప్పుడు అది. ఓకే, ఈ వాటర్ మీద మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసి కివి క్రష్, దాని మీద కివి క్రష్. ఓకే, సో ఐస్ క్యూబ్స్ వల్ల ఆ రెండు కలర్స్ కలవకుండా ఉంటాయా? నైస్ నైస్. అంతేనా? గిల్డర్ వేస్తున్నాను. గిల్డర్ ఇక్కడ బయటికి కొంచెం ఇట్లా కారిని మనం తీసుకొని తినాలన్నమాట. ఓన్లీ కిచెన్లోకి వచ్చిన వాళ్ళకి ఇది ఉంటుంది. ఆల్సో నాకు క్లీన్గా ఉండడం చాలా ఇష్టం. గిల్టర్ గ్లిటర్, కొంచెం గోల్డెన్ గ్లిటర్ వేస్తున్నారు. అంతే చాలా? ఓకే, పెట్టేనా క్యాప్? పెట్టాను. ఇప్పుడు మూడు కలిసిపోతాయా నేను రౌండ్ చేస్తే? ఇక్కడవరకే కలుస్తాయి. ఓకే, నేను ఇట్లా పైకి కింది కంటే మూడు కలుస్తాను. ఇప్పుడే అనంలే నేను తర్వాత అంట, బికాజ్ నాకు ఈ కలర్స్ అంత క్లియర్గా కనిపించాలి కదా. సో దిస్ ఇస్ రణవీర్ సింగ్ థర్స్టీ గ్లేర్. ఇది దిస్ ఇస్ డెడికేటెడ్ ఆర్ ఏమనాలి, రణవీర్ సింగ్ పేరు మీద పెట్టేశారు ఇది థర్స్టీ గ్లేర్. నైస్ యాక్టర్ కదా, అట్లనే నైస్ థర్స్టీ గ్లేర్. నేను ఇది కొంచెం టేస్ట్ చేస్తా. ఇది స్ట్రా ప్లీజ్. తంటడాయి, ఇది మన రణవీర్ సింగ్ థర్స్టీ గ్లేర్. చాలా బాగుంది. అన్యాయం ఏంటో తెలుసా? జస్ట్ టేస్ట్ చేసి నేను మీకు ఎట్లా ఉందో చెప్పడం, ఎందుకంటే తాగుతూనే తాగుతూనే ఉండాలనుంది. వెరీ నైస్. టూ ఫ్లేవర్స్ చాలా డిస్టింక్ట్గా తెలుస్తున్నాయి. ఆల్సో చాలా చల్లగా ఉంది అండ్ చూడ్డానికి కూడా విత్ దట్ గ్లిటర్ గ్లిటర్ అండ్ ఆల్ వెరీ యమ్మీ. అండ్ ఈ యూనికార్న్ కూడా బాగుంది. ఇట్ ఇస్ డెకరేటివ్ పీస్, పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. ఇది కూడా మనం పెట్టుకుని ఆ మూడింటితో పాటు చాలా 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 సో ఏం చేస్తారు ఇప్పుడు? కాన్ఫెటీ చేస్తున్నాను. మౌంట్ కాన్ఫెటీ,
సో ఏమేం కావాలి దానికి? చుప్పా చుప్పీస్ కావాలి, జెల్లీస్ కావాలి, రెడ్ వెల్వెట్ వాఫిల్ కావాలి. చుప్పా చుప్పీస్ ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయాలి. ఓకే, నేను ఫోల్డ్ చేస్తా, మిగతావన్నీ మీరే చేయండి ఎట్లాగో. సో దీన్ని ఇట్లా జిగ్జాగ్ జిగ్జాగ్గా ఫోల్డ్ చేసి ఏం చేయాలి? దీన్ని స్టిక్ పెట్టాలి. స్టిక్కి పెట్టాలి. ఓకే, మొత్తమా? మొత్తం ఫోల్డ్ చేయాలి లోపలికి. ఓకే, ఫియర్స్ అవుతుందా? చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాలా? ఎంత పెట్టాలి? కిందక కిందకి. ఓకే, ఇంకా? ఓకే, ఇంకా లాస్ట్ వరకు. లాస్ట్ వరకు డన్. ఇప్పుడు జెల్లీ పెట్టాలి దానికి. దీని మీద జెల్లీ పెట్టాలా? ఇక్కడ కింద జెల్లీ, కింద జెల్లీ పెట్టాలి. ఏ కలర్ పెట్టను? ఆరెంజ్ పెడతా. ఆ కలరే పెట్టుకోవద్దు, వేరే కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, కనిపించడానికి మనకి. ఓకే, కింద జెల్లీ దెన్. ఓకే, అంతేనా? ఇంకోటి తీసుకోండి. ఇంకొక సేమ్ అంతే చేయండి. ఓకే, అవును. నేను ఇప్పుడు చేస్తున్నా కదా, మీ బాస్ నాకు ఏమన్నా సాలరీ ఇస్తారా? ఇస్తారు, వెళ్ళేటప్పుడు తీసుకోండి. వావ్, అందు మీద పంచ అనుకోవాలా? ఇది కూడా లేదు, వేరే స్టిక్. వేరే స్టిక్ కా? ఓకే, అంటే నేను ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పి రేపు నాకు ఫోన్ చేసి మీరు వస్తారా చేస్తారా అంటే? కమాన్. ఓకే, వచ్చింది. ఇప్పుడు దీనికి నేను గ్రీన్ కలర్ పెడతా. ఇది మనం చుపా చూపు రెడ్ పెట్టాం కాబట్టి జల్లీ కూడా పెట్టాలి. జల్లీ గ్రీన్ పెట్టా. ఓకే, నెక్స్ట్ చాకోపాయ్. చాకోపాయ్ ఏం చేయాలి? బటర్ అప్లై చేయాలి దీని మీద. వావ్, బటర్, చీజ్, బటర్, ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, బటర్ అప్లై చేసి సో దీని మీద బటర్ అప్లై చేసి స్ప్రింకిల్లో ఇట్లా అది తీయాలా? వావ్, నైస్. నా చేతిలో ఎక్కువసేపు ఉంటే నేను కొరుకుతా. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను నా చేతిలో ఎక్కువసేపు ఉంటే కొరుకుతా అని. సో థ్యాంక్ యూ, దాన్ని నా నుంచి కాపాడినందుకు గాను. వావ్, దాన్ని ఒక లాలీపాప్ చేసేసారు, పాప్సికల్ లాగా. ఓకే, నెక్స్ట్ మిల్క్ షేక్. మిల్క్ షేక్ అదేం ఫ్లేవర్? వెనిలా. ఓకే, వెనిలా. ఓరియోనా? ఓరియో. ఓకే, ఇది వెనిలా ఓరియో ఆయన మిల్క్ షేక్ చేసి పెట్టారు. ఓరియో మిల్క్ షేక్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వాఫిల్ ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, దీని మధ్యలో స్టిక్ పెట్టుకోవాలి. దాని మధ్యలో స్టిక్ పెట్టాలి. ఓకే, స్ట్రా కాదా, స్టిక్కే పెట్టాలా? స్టిక్కే పెట్టాలి. ఓకే, స్ట్రా కూడా పెట్టుకో. దాని పైన ఒక స్ట్రా. దిస్ ఇస్ గ్రోయింగ్ ఇంట్రెస్టింగ్. దెన్ ఇప్పుడు ఏం చేయాలి? క్యాండీ. క్యాండీ, ఓకే, ఫ్లాస్ చేసుకో. ఫ్లాస్ చేసుకో. మై ఫేవరెట్ పార్ట్, క్లాస్ చీ ఫ్లాస్. క్యాండీ ఫ్లాస్, ఫ్యాండీ ఫ్లాస్ అయిపోతుందేమో నాకు ఎండ్ ఆఫ్ ది డే. ఏమేం కలర్స్ వేయాలి నేను ఇస్తాను మీరు చెప్పండి. ఆ స్పూన్ ఏది? ఫస్ట్ లావెండర్ వేయండి. ఆన్ ఆన్ చేయండి. సో లావెండర్ అన్నమాట. ఇది మంచి డిఫరెంట్ అండ్ ఫేవరెట్ కలర్. వేనా? కొంచెం హీట్ అవ్వాలా? అది లావెండర్ షుగర్. షుగర్ మీరు నెక్స్ట్ ఏది కావాలో చెప్పండి, నేను ఇస్తా. ఓకే, ఇది ఏ ఫ్లేవర్? సో మీరు నాకు కలర్ చెప్పండి. ఈ ఆరెంజ్ది కోకోనట్ అంట.
ఇంకొంచెం కోకోనట్. ఓకే మొత్తం అట్లా గడ్డ కడుతుంది, అందుకే ఇట్స్ అన్ ఆర్ట్ అంటారు. నేను చేస్తే ఇంకా పిచ్చి పిచ్చిగా వస్తుంది, అసలు వస్తుందో రాదో కూడా డౌట్. మన కోకోనట్ ఫ్లేవర్ కూడా అయిపోయింది. సో కింద లావెండర్ అండ్ పైన కోకోనట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫ్లేవర్ చేస్తారు? లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్. దిస్ గ్రీన్ వన్. గ్రీన్ వన్. ఓకే. దీని హోల్లో కింద ఇది గ్రీన్ కలర్, ఇది లెమన్ గ్రాస్ అన్నమాట. ఇప్పుడు నేను వేసాను తర్వాత ఇందాక నేను వేయడం వల్ల పాపం ఆయనకి చెయ్యి యాంగిల్ కరెక్ట్గా లేక కొంచెం అంటుకొని అంటుకొని వచ్చింది, అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అయిపోయిందా? దాని మీద స్ప్రింక్లర్స్ అంతేనా? వావ్, మీరే ఇస్తారా నా చేతికి? వావ్. సో ఇది మన మౌంట్ కన్ఫెట్టి. నాకు మాటలు రావట్లేదు బికాస్ సో కలర్ఫుల్ అండ్ దానికి రెండు కళ్ళు ఒక ముక్కు. దీని లోపల ఒక వాఫిల్ కూడా పెట్టారు మంచిగా రెడ్ వెల్వెట్ది. సో నేను ఫస్ట్ ఇది టేస్ట్ చేసి చాలా జాగ్రత్తగా టేస్ట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్. ఎవరైనా అనుకున్నారా మిల్క్ షేక్ విత్ ఒక క్యాండీ ఫ్లాస్ కూడా కాంబినేషన్ అని ఈ కన్ఫెట్టి వాళ్ళు అనుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు. నా చెయ్యి బాగాలేదు బట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడడానికి చాలా బాగుంది. మీరు నాకు ఒక 5 మంచి మంచి ఐటమ్స్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరగా తినేద్దాం. ఐ డోంట్ వాంట్ దిస్ టు మెల్ట్.